ఏపీ వెనుకబాటులో ప్రథమ ముద్దాయి ఎవరు? 3.5 ఏళ్ల తర్వాత ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నోట కఠోర వాస్తవాలు, కేంద్రంపై కొంత ఆగ్రహం వ్యక్తమైంది. అంతమాత్రానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిని అభినందించే స్థితిలో లేరు. పైగా గతంలో 9 ఏళ్ల తన పరిపాలనలు తమకు జరిగిన తీవ్ర నష్టానికి ఆగ్రహంతో ఉన్నారు. హైదరాబాద్లో కష్టపడి పనిచేసి అక్కడ అభివృద్ధికి తోడ్పాటిచ్చి తిరిగి ఇక్కడ కష్టపడాల్సి వస్తోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగ వాక్యాలు ఇవి. గతంలో తన 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ధి గురించి పలుమార్లు ఆయనే చెప్పిన సందర్భాలున్నాయి. ప్రస్తుతము ఉటంకిస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన, తదుపరి వెనుకబాటు తనవులో ఉన్న ఏపీ లోటు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరడం వర్తమానంలో సమంజసంగా కనిపించవచ్చు. అయినా ఒకమారు వెనుతిరిగి వెనుకబాటు తనవులో తన బాధ్యత ఎంత ఉందో ముఖ్యమంత్రి ఆత్మావలోకనం చేసుకోకుండా తను ముద్దాయిగా ఉండి కూడా ఇతరులను నిందించడం సరికాదు. ముఖ్యమంత్రి తర్వాతనే మిగతా అందరూ ఏపీకి అపకారం చేసిన వారి జాబితాలో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అసంబద్ధ, అపసవ్య, కేంద్రీకృత విధానాలు అవలంబించినందున సంపద మొత్తం హైదరాబాద్లో కేంద్రీకృతమైంది. ఆ రోజుల్లో హైదరాబాద్తో పాటు సీమాంధ్రలో కూడా ఏ ఒక్క నగరాన్నైనా ఎందుకు అభివృద్ధి చేయలేదని ఏపీ ప్రజలు నేడు నిలదీస్తే ముఖ్యమంత్రి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించినందువలనే ఏపీ వెనుకబాటుతో ఉందని ప్రస్తుతం ముఖ్యమంత్రి చెప్పే కబుర్లకు ఏమాత్రం ప్రాతిపదిక లేదు. ఆ రోజుల్లో ప్రాంతీయ అసమానతలు లేకుండా ముఖ్యమంత్రి జాగ్రత్త పడి ఉంటే రాష్ట్ర విభజన జరిగినా సీమాంధ్ర ఆర్థికంగా, పారిశ్రామికంగా ఇంతగా వెనుకబడి ఉండేది కాదు. పరిశ్రమలన్నీ హైదరాబాదు చుట్టే నెలకొల్పారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక విద్య, వైద్య, వైజ్ఞానిక, శాస్త్రీయ సంస్థలన్నీ హైదరాబాదులోనే నెలకొల్పడం చంద్రబాబు హయాంలోనే జరిగింది. దూరదృష్టి, దార్శనికత ఉన్న నేతగా చెప్పుకునే ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రాంతంలో ఏ ఒక్క నగరాన్నైనా హైదరాబాద్తో సమానంగా కాకుండా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత విస్మరించి ఈరోజు బేదరపులు అరిస్తే ప్రజలు క్షమిస్తారా? సీమాంధ్ర ప్రాంతం నుండి పెట్టుబడులన్నీ ఎక్కువ భాగం చంద్రబాబు హయాంలోనే హైదరాబాదుకు తరలి వెళ్లాయనేది వాస్తవం కాదా? హైదరాబాదులో ఆపాటికే బేగంపేట విమానాశ్రయం ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చేసిన కృషిలో కొద్ది శాతమైన వినియోగించి ఓ మోస్తరుగా విజయవాడలో విమానాశ్రయం నెలకొల్పి మౌలిక సదుపాయాలు కల్పించి ఉంటే ఏపీ ప్రాంతంలో కూడా పరిశ్రమలు విస్తరించేవి. వాస్తవం కళ్ల ముందు కనిపిస్తున్నా ఇప్పటికీ తన తప్పిదాన్ని మరుగుపరిచి హైదరాబాద్ అభివృద్ధి తన వలననే జరిగిందని నిత్యం గొప్పలు చెప్పుకుంటే ఆ సమయంలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన సీమాంధ్ర ప్రజల హృదయాలను గాయపరిచినట్లే కాదా? అశాస్త్రీయ విభజన వల్లనే ఏపీ వెనుకబడిందని, సీమాంధ్రులకు సమర్థత లేక కాదని నాటి పాలకులదే ఈ పాపమని ముఖ్యమంత్రి ఈరోజు వక్కాణిస్తూ ఉంటే గతంలో తను చేసిన అపకారాన్ని మరుగుపరచడం కాక మరేంటి? ఏపీ ప్రజల ప్రమేయం లేకుండా విభజన చేశారని ముఖ్యమంత్రి తరచూ మరో ఆరోపణ చేస్తుంటారు. ఇందులో ఏమాత్రం పసలేదు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ తెలుగుదేశం అధినేతగా 2 దఫాలు కేంద్రానికి లేఖలిచ్చిన సందర్భంలో బాధ్యత గల నేతగా విభజన ఎలా జరగాలో ఏమైనా సూచించారా? రాష్ట్ర విభజన ఖాయమని తేలిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో సమాలోచనలు సాగించిన సందర్భంలో కానీ, నిరసన దీక్ష పట్టిన సందర్భంలో కానీ రాష్ట్ర విభజనకు శాస్త్రీయమైన ముసాయిదా ఎందుకు సమర్పించలేదు? కేవలం రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి సీమాంధ్రలో హీరోగా నిలిచేందుకు తాపత్రయపడడం వాస్తవం కాదా? ఈ సందర్భంలో అన్ని పాలక పార్టీల నేతలు వహించిన నిర్లక్ష్యమే సీమాంధ్ర పాలిట శాపంగా మారింది. శాస్త్రీయమైన విభజనకు ముఖ్యమంత్రి ముసాయిదా ఇస్తే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల పాలవుతుందని భావించి 2 కళ్ళ సిద్ధాంతంతో పుణ్యకాలం గడిపేసి ప్రస్తుతం ఇతరుల మీద నెపం వేయడం అనుభవజ్ఞుడైన నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సరికాదు. ఎవరైనా సరే కొంతకాలం కొందరిని మోసం చేయవచ్చు, ఎల్లకాలం అందరినీ మోసం చేయడం కుదరదు. అందుకే 3.5 ఏళ్ల తర్వాత కోర్టుకెళ్తాననే డైలాగులు ముఖ్యమంత్రి నోట వచ్చాయి. ఇది కూడా ఒక ఎన్నికల స్టంటే. బీజేపీ విష కౌగిలి నుండి ముఖ్యమంత్రి బయటపడి ప్రజాతంత్ర శక్తులతో కలిసి పోరాటం సాగిస్తే తప్ప కోర్టుకెళ్లే అవకాశాలు ఏమాత్రం లేవు. కాకుంటే ప్రజలను మాయ చేసేందుకు ఈ ప్రకటనలు పనికొస్తాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ఆర్థిక అంశాలలో ముఖ్యమంత్రి కోర్టుకెక్కే సాహసం ఏమాత్రం చేయలేరు. కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఒక్క పూట కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన పటారం, లోన లొటారంగా ఉంది. ప్రతి నెలాఖరుకు రిజర్వ్ బ్యాంకు వద్దకు వెళితేనే పూట గడుస్తుంది. ఈ 3 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయలు అప్పు చేస్తే సృష్టించిన ఆస్తులు ఏమీ లేవు. ఈ 18,766 కోట్లు అప్పు చేస్తే వడ్డీల కింద 12,661 కోట్లు చెల్లించవలసి ఉంది.
అయితే విరివిగా అప్పులు చేసేందుకు, ఇతరుల మెప్పు పొందేందుకు తప్పుడు గణాంకాలతో బడ్జెట్ ప్రతిపాదనల రిపోర్టులు సృష్టిస్తున్నారు. అందుకే రెండంకెల వృద్ధి రేటు ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకని నీతి ఆయోగ సభ్యులు రాజీవ్ కుమార్ ప్రకటిస్తే ముఖ్యమంత్రితో సహా అందరూ తెల్లమొహం వేయాల్సి వచ్చింది. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి చట్టం ద్వారా అమలు జరగకున్నా ఏపీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేదని కేంద్రం అడ్డు చెబితే ముఖ్యమంత్రి మౌనంగా ఉండిపోయారు. పైగా ప్రత్యేక హోదాతో సమానంగా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే ఎందుకు ఆమోదించకూడదని ప్రతి ఉపన్యాసంలోనూ ఎదురుదాడికి దిగారు. తుదకు ప్రత్యేక ప్యాకేజీ వండారం బయటపడగానే దిగాలు పడిన గొంతుతో నాబార్డు నుండి నిధులు ఇప్పించాలని ముఖ్యమంత్రి కోరుతున్నారంటే పతనావస్థ ఏ స్థితికి చేరిందో ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వబడదని ప్రకటించిన కేంద్రం దొంగచాటుగా 11 రాష్ట్రాలకు పన్ను రాయితీలు కల్పిస్తూ కేబినెట్లో తీర్మానం చేసిన తదుపరి మాట మాత్రంగా కూడా ముఖ్యమంత్రి అడగలేకపోయారు. ఇలా చెప్పుకుని పోతే రాజధాని పోలవరమే కాకుండా చట్టబద్ధంగా వెనుకబడిన ప్రాంతాలకు లభించాల్సిన ప్రత్యేక ప్యాకేజీ విషయమై కూడా ఏ సందర్భంలోనూ ప్రశ్నించలేకపోయారంటే ముఖ్యమంత్రి దశల వారీగా ఏర్పడిన రాజకీయ బలహీనత, లొంగుబాటుతనం ఈరోజు కాకుండా మున్ముందు బహిర్గతం కాక తప్పదు. కాకుంటే శాసనసభ నియోజకవర్గాల పెంపు అంశంపై కోర్టుకు వెళ్ళొచ్చేమో. కమలనాథుల దగ్గర ముఖ్యమంత్రి ఎంతగా లొంగుబాటు ప్రదర్శించారంటే ఏపీకి చెందిన విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటన దేశం మొత్తం మీద సంచలనం సృష్టించిన కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేకపోయారంటే ఏమనుకోవాలి? రాజధాని శంకుస్థాపన సందర్భంగా వచ్చిన ప్రధాని పిడికెడు మట్టి చెంబుడు నీళ్లు తెచ్చి ఇచ్చి వెళ్లిన తదుపరి చిరాకెత్తిన పార్లమెంటు సభ్యులు జయదేవ్ నిరసన వ్యాఖ్యలు చేస్తే వెంటనే ముఖ్యమంత్రి పిలిచి అదుపు చేయాల్సి వచ్చింది. కమలనాథుల చెంత ఇంతగా దిగజారి వ్యవహరించినందువల్లనే నేడు ప్రత్యేక ప్యాకేజీ ప్యాకప్ అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టే విధానంలోనూ వ్యవహార సరళిలోనూ కారణాలు ఏమైనా కేంద్రం వద్ద లొంగుబాటు తనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇతర ఆర్థికపరమైన అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగాను న్యాయపరంగాను ప్రజాక్షేత్రంలోనూ ముఖ్యమంత్రి కార్యాచరణ చేపడితే గత పాపం తుడిచిపెట్టుకున్న వారవుతారు.